ఏమైనా చిన్న పొరపాటు కానీ అనేక పెద్ద పరిస్థితులకు కూడా దారితీస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీని గురించి మీరు ప్రిపేర్ అయి ఉండాల్సిందిగా కోరుతున్నా. ఖచ్చితంగా పిఓ లేటెస్ట్ పొజిషన్ ఏంటిది, లేటెస్ట్ రూల్స్ ఏంటి, వాటిపైన ఖచ్చితంగా చదువుకొని ఉండాలి. అట్లాగే పిఓ మస్ట్ అక్వైంట్ వన్ సెల్ఫ్ విత్ మెంబర్స్ ఆఫ్ వన్ పోలింగ్ పార్టీ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్. పిఓ మస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ ఎలక్షన్ ఆఫీసర్. పిఓ మస్ట్ హ్యావ్ ఏ క్లియర్ ఐడియా ఆఫ్ ది లొకేషన్ వన్స్ పోలింగ్ స్టేషన్ అండ్ ఐటనరీ టు ఫ్రమ్ ద పోలింగ్ అండ్ ట్రైనింగ్ క్లాసెస్ వితౌట్ ఫెయిల్. పిఓ ప్రతి ట్రైనింగ్ క్లాస్కు అటెండ్ కావాలి. అట్లాగే పోయిన తర్వాత పోలింగ్ స్టేషన్ గురించి ఐడియా ఉండాలి ఖచ్చితంగా. పోలింగ్కు సంబంధించి ఏవైనా రిహార్సల్స్ నిర్వహిస్తే వాటి గురించి కూడా చేసి ఉండాలి. తప్పనిసరిగా వాళ్ళ యొక్క పార్టీతో పాటుగా, ఎలక్షన్ పార్టీతో పాటుగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చేరి వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. ఇవన్నీ పిఓ యొక్క డ్యూటీస్. పిఓ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ఎలక్షన్ మెటీరియల్ హ్యావ్ బీన్ అండ్ పేపర్ సీల్ మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ అండ్ అదర్ కాపీస్ ఆరో క్రాఫ్ట్ మార్క్ రబ్బర్ స్టాంప్ ఫర్ ఓటింగ్ డిస్టింగ్విష్ మార్క్ స్టాచ్యుటరీ ఫార్మ్స్ సీలింగ్ వ్యాక్స్ అండ్ ఇండేబుల్ ఇన్ ఎట్సెట్రా. ఫుల్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ పిఓస్ హ్యాండ్ బుక్. ఒక చోట పోలింగ్ మెటీరియల్ ఫార్మ్స్ అండ్ అదర్ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇవ్వబడ్డది. అదర్ కాపీస్ ఇవన్నీ చూసుకుంటూ ఖచ్చితంగా వచ్చినా లేదా ఇన్సూర్ చేసుకోవాలి. అట్లాగే మార్క్డ్ కాపీ విషయంలో ఒకటి జాగ్రత్త, మార్క్డ్ కాపీ మీకు ఇచ్చిన మార్క్డ్ కాపీ మీ పోలింగ్ స్టేషన్కు సంబంధించినదేనా. రెండవది ఏంటంటే మీకు ఇచ్చిన మార్క్డ్ కాపీ లోపల సీరియల్గా ఈ ఓటర్ల జాబితా ఖచ్చితంగా సీరియల్గా ఉందా లేదా, ఎక్కడైనా పేజీలు మిస్ అయినా లేవా, మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎక్కడైనా మిస్ అయినట్టయితే వెంటనే సంబంధిత జెడ్ఓ కానీ ఆర్ఓ కానీ ఇచ్చినట్లయితే వారు దాన్ని సరిచేసి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఉన్నది వేరొక దాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ పిఓ బాధ్యత ముఖ్యంగా బాగా చూసుకోవాల్సింది. మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ ఖచ్చితంగా ఉందా లేదా. రెండవది బ్యాలెట్ పేపర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, అవి మీకు సంబంధించిన అయినా ఫామ్ 7A పోల్చుకొని చూసుకొని ఉండాలి. అట్లాగే ఆరో మార్క్ కూడా కంపల్సరీ ఉండాలి, డిస్టింగ్విష్ మార్క్ ఉండాలి, ఆరో మార్క్ ఉండాలి, అవి ఖచ్చితంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. తర్వాత వీటితో పాటుగా ఒకటి ఏమి ఇస్తారంటే ASD లిస్ట్ ఇస్తారు, ఆబ్సెంట్ షిఫ్టెడ్ డెత్ ఓటర్స్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే డెత్ ఓటర్స్ వచ్చి ఎవరు ఓటు వేయరు, చనిపోయిన వాళ్ళు. ఇదంతా ఏంటంటే ఆబ్సెంట్ ASD లిస్ట్ అనేది ఎందుకు ఇస్తామంటే ఎలక్ట్రల్ రోల్తో పాటుగా అడిషనల్గా ఇచ్చేదే, మీరు విజిలెంట్గా ఉండాలని ఇచ్చేదే ASD రోలు. ASDలో ఏముంటాయి, డెత్ ఓటర్స్ ఉంటారు, వాళ్ళైతే చనిపోయిన వాళ్ళైతే రారు కదా, అది జ్ఞాపకం పెట్టుకోండి. రెండవది ఆబ్సెంట్ షిఫ్టెడ్ ఇక్కడికి వెళ్ళి ఆబ్సెంట్ ఎన్నిసార్లు పోయినా వాళ్ళు ఉండకపోవడం, అటువంటివి ఉంటాయి. BLO ఎన్నిసార్లు పోయినా ఉండకపోయిన వాళ్ళు. రెండవది ఇక్కడికి వెళ్ళి పర్మనెంట్ మైగ్రేట్ అయిన వాళ్ళు కూడా, షిఫ్టెడ్ వాళ్ళు కూడా ఉంటారు. అయితే వాళ్ళు కూడా వచ్చి ఓటేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు ఎక్కడున్నప్పటికీ ఓటేయడానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు ఒకటికి రెండు సార్లు ASD లిస్టులో ఉంటే ఒకటికి రెండు సార్లు మరీ చెక్ చేసుకొని అతను కరెక్టేనా కాదా అని నిర్ణయించుకొని ఓటివ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నాయంటే పిఓల మీద ఉంది. కాబట్టి ASD లిస్టును కూడా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా చూసుకోండి ASD లిస్టు. ముఖ్యంగా పట్టణ ఓటర్ల లోపల ASD లిస్ట్ ఉంటుంది కాబట్టి చాలా దొంగ ఓట్లు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ASD లిస్టును ఖచ్చితంగా చూసుకోండి. ప్రతి పార్టీ వాళ్ళు విజిలెంట్గా ఉంటారు, ఎవరు ASD లిస్టులో ఉన్నారని వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది, ప్రతి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వాటిని మనం ఆపడం మన విధి కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి, ASD లిస్టు చూసుకోండి. ఒకవేళ ASD లిస్టులో ఉన్న పర్సన్ ఎవరైనా నచ్చినట్లయితే మీకు అందుబాటులో సంబంధిత BLO గారు కూడా ఉంటారు, కాబట్టి వారిని కూడా విచారించడానికి అవకాశం ఉంది. ఇవి చూడండి, ఎందుకంటే పిఓ విధులు అనేటివి చాలా ముఖ్యమైనవి కాబట్టి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటేనే మీరు చేయగలుగుతారు.
ఏ మాత్రం మిస్టేక్ అవకాశం ఇచ్చినా మనం ఇబ్బందిలో పాలవుతాం కాబట్టి మిస్టేక్ లేకుండా చూసుకోండి, చూసుకుంటారని కోరుకుంటున్నా. డిప్లాయ్మెంట్ గురించి అయితే ఎస్టీ ఎలక్షన్ అప్పుడు అంతటా ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి పోలీసులు కూడా పోలీసులు హోంగార్డ్ ఎంత వేరే డిపార్ట్మెంట్ తీసుకున్నా సరిపోవడం లేదు. కొన్నిసార్లు నార్మల్ పోలీస్ స్టేషన్ల లోపల తక్కువ మంది సిబ్బంది ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఇస్తున్నాం. కానీ ఇప్పుడు మున్సిపాలిటీ కాబట్టి ఒకటి మున్సిపాలిటీ ఎలక్షన్లే కాబట్టి సరి అయినంత స్టాఫ్ ఉన్నారు. మేము అటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. కోర్టు ఆదేశాలు గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. ఆ తదుపరి ఎలక్షన్ ఆఫీసర్ గారు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారు. దాని ఆధారంగా మనకు ఈ ఎలక్షన్ డే అనేది నిర్ణయించబడుతుంది. రెండవది ఏంటంటే ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత నామినేషన్ 3 రోజులు ఉంటుంది. ఒకరోజు స్క్రూటినీ ఉంటుంది నామినేషన్ల తెల్లారి. ఆ తర్వాత రోజు ఎంట్రీ చెప్పండి విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్స్ ఉంటాయి. అదే రోజు సాయంత్రము ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్టు ప్రకటించడం జరుగుతుంది. అట్లాగే ఎలక్షన్ ఆఫీసర్ లేదా రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చే ఈ ఎలక్షన్ నోటిఫికేషన్లోనే ఏ వార్డుకి ఎలక్షన్ జరుగుతుంది, ఇంతకుముందు దాని గురించి చెప్పుకున్నాం, ఏ రోజు ఎలక్షన్, ఏ రోజు నామినేషన్, ఏ రోజు విత్డ్రాల్, ఏ రోజు స్క్రూటినీ, ఏ రోజు కౌంటింగ్ అనే విషయాలతో కూడి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని గమనించి మీకు వచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా మీరు ఎలక్షన్ డ్యూటీకి హాజరు కావచ్చు. ఇది ఖాళీ బాక్సు, దీన్ని ఏమి లేకుండా చూసి ఏజెంట్లకు ఏం చెప్తామంటే దీనిలో బాక్స్లో ఏమి లేవని చూపించి ఆ రోజు ఉదయం 7 గంటలకు దాన్ని ఏం చేస్తామంటే ఏజెంట్ల సమక్షంలో ఇక్కడ పేపర్ సీల్ పెట్టిన తర్వాత ఏజెంట్ల సమక్షంలో దీన్ని మనం సీల్ చేయడం జరుగుతుంది. ఇట్లా పెట్టేసి ఓటింగ్కి అనుగుణంగా ఇట్లా మనము దీన్ని పెట్టి ఇట్లా సీల్ చేయడం జరుగుతుంది. సీల్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఓటింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత దీన్ని మరలా పూర్తిగా సీల్ చేసి లక్క సీల్తో దీన్ని ఈ విధంగా సీల్ చేయడం జరుగుతుంది. సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తుంది.